ఆస్పెక్ట్. వీటి ప్రైస్ 200 గ్రీన్ పీచ్ సిల్వర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఈ వీడియో అనేది మన ముందు వీడియో కంటిన్యూషన్ అనమాట, కోటి స్ట్రీట్ షాపింగ్ వ్లాగ్లో పార్ట్ టూ. సో ముందు వీడియో ఎవరైనా చూడకపోతే, అండ్ మనం ఈ ఛానల్లో చాలా స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ అయితే చేశానండి, అవి ఎవరైనా చూడకపోతే ఐబార్ల అండ్ డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ అయితే ఉంటుంది, ప్లీజ్ వెళ్ళి చూసి వచ్చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ అండి వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ హిట్ చేసినట్లయితే మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అండ్ వీటితో పాటుగా నేను ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టా ఇది కింద డిస్క్రిప్షన్లో ఉంది, ప్లీజ్ అక్కడికి వెళ్ళి అయితే ఫాలో అయిపోండి. అండ్ ఇక్కడైతే ఫుట్వేర్ చూస్తున్నారు కదా, ఇది ఒక షాప్లో అండి, మనం మీకు అక్కడ కనిపించేటట్టు అయితే చూపిస్తున్నాను. ఇక్కడైతే కలెక్షన్స్ చాలా బాగున్నాయి, ప్రైజెస్ కూడా 200, 250, 150 ఈ రేంజ్లో అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. అంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి, నార్మల్ బయట చిన్న చిన్న షాప్స్లో ఒక్క రకమే మనకి కలెక్షన్ కనిపిస్తుంది, బట్ ఇక్కడైతే పెద్ద షాప్ కాబట్టి చాలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఎథనిక్ వేర్కి, పార్టీ వేర్కి, క్యాజువల్ వేర్కి అన్నిటికైతే సెట్ అయిన ఫుట్వేర్ అయితే ఉన్నాయండి. ఏంటో చిన్నపిల్లలు భలే నచ్చుతున్నాయి అబ్బా పెద్దవాళ్ళకంటే. అండ్ నేను ఆ రోజు మొత్తం కోటి షాపింగ్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే చిన్నపిల్లలకు సంబంధించిన డ్రెస్సెస్ కానీ ఫుట్వేర్ కానీ చాలా బాగున్నాయి, చాలా క్యూట్ ఉన్నాయండి. కంపారిటివ్ ఇప్పుడు పెద్దవాళ్ళతో చూసుకుంటే చిన్నపిల్లల కలెక్షన్ అయితే చాలా బాగుంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సికింద్రాబాద్ స్ట్రీట్ షాపింగ్లో మనకి క్లాత్ ఐటమ్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, సారీ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి, అండ్ చాలా ట్రెండీగా అండ్ క్వాలిటీ వైజ్గా కూడా బాగుంది. అండ్ జ్యువెలరీ విషయానికి వచ్చేసరికి జేఎన్ టూ స్ట్రీట్ షాపింగ్లోన మనకి జ్యువెలరీ అనేది చాలా బాగుంది. అండ్ కోటి విషయానికి వచ్చేసరికి జ్యువెలరీ అనేది మనకి జేఎన్ టూ అంత కలెక్షన్ ఉన్నప్పటికీ కంపారిటివ్గా అక్కడితో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ప్రైజెస్ అనేవి జేఎన్ టూతో చూసుకుంటే ఇక్కడ తక్కువ ప్రైజ్ అయితే ఉందండి. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ చూపిస్తున్న డ్రెస్ నాకు ఇటువంటివి అయితే చాలా ఇష్టం, వేసుకోలేము ఐ నో దట్, బట్ నాకు ఎందుకో చాలా ఇష్టం ఈ రాజస్థానీ లుక్ అంటే నేను చాలా లవ్ చేస్తాను. సో అందుకే అక్కడికి వెళ్ళి ఈ డ్రెస్లో నేను ఎలా ఉంటా ఏంటి అని అయితే మాట్లాడుకుంటున్నాను. అండ్ ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, ప్లీజ్ చూసేయండి, ప్రతిదీ మీరు చూడండి, నేను ప్రైజెస్తో కూడా ఇంక్లూడ్ చేసి అయితే మీకు చూపిస్తాను. ఎంత ప్రైస్? 300. మా అమ్మకి నల్లపోసలు తీసుకుందామంటే, అండ్ ఆ బ్లాక్ బీట్స్ చెప్పారు కదా 300 అని మీరు విన్నారు కదా, బట్ మాకు ఫైనల్గా అయితే 250కి అయితే ఇచ్చారని నా ఫ్రెండ్ అయితే తీసుకుంది, 250 రూపీస్కి అయితే ఇచ్చారు. ఆ లక్ష్మీదేవి పెండెంట్తో ఉండేవి 250, ఇంకా రైట్ సైడ్ మనకి ఐ మీన్ లెఫ్ట్ సైడ్ అయితే లక్ష్మీదేవి లాకెట్ కాకుండా చిన్న పూసల టైప్ అవన్నీ ఉన్నాయి కదా, అవి అయితే మనకి 150 ఆ ప్రైస్లో ఉన్నాయి. అదిగోండి అక్కడ చూపిస్తున్నాను కదా, అదైతే 150, ఇవైతే 250కి అయితే ఫైనల్గా అయితే ఇచ్చారు. చాలా నచ్చాయండి, నేను ఎక్కువ టైం అయితే ఇక్కడ ఉండిపోయాను, ఎందుకో చాలా మంచి కలెక్షన్ అనిపించింది. మనకి నార్మల్గా 1 గ్రామ్ గోల్డ్ సీజర్ జ్యువెలరీస్ ఉంటాయి కదా, అటువంటి షాప్స్లో ఉండే కలెక్షన్ లాగే నాకు అనిపించిందండి. మనం పెద్ద పెద్ద షాప్స్కి వెళ్ళి అక్కడ ఉండే ఆర్నమెంట్స్ చూసి ఓకే ఓకే అనుకుంటాం, కానీ మీరు బయట ఇటువంటి చిన్న చిన్న షాప్స్లో చూసాక ఒక్కసారి మీరు అక్కడికి వెళ్ళి చూడండి, ఎందుకంటే అక్కడ ఉండే కలెక్షన్స్ ఇక్కడ ఉంటాయి, బట్ ప్రైస్ అనేది అక్కడితో చూసుకుంటే ఇక్కడ చాలా తక్కువ అని చెప్పొచ్చు. అందుకే నాకు స్ట్రీట్ షాపింగ్స్ అనేది చాలా ఇష్టం అండి, చాలా తక్కువ. ఇవి తమ్ముడు 150. But I'm just getting started. Oh my eyes on the target. No, no. Till the battle's won, till kingdom come.
give me your loyalty. Cause I'm taking what you see. They'll be calling me, calling me. They'll be calling me royalty. But still give me your loyalty. Cause I'm taking what you see. బాగా సపోర్ట్ చేస్తున్నారండి, మాకు అదే చాలు. ఇంకా బేసిక్ ఎంత సపోర్ట్ ఎవరు చెయ్యరు, కూడా యూజ్ ఉంటుంది కదా నువ్వు పెడితే. కానీ కానీ అదే ఎంతైనా వాళ్ళు మరి ఎంతండి 150. ఇక్కడ స్కర్ట్స్ అయితే మనకి 150 అండి, చాలా బాగుంది. అండ్ మనకి లోపలైతే లైనింగ్ కూడా ఉంది, కొన్నిటికైతే లైనింగ్ లేదు, కొన్నిటికి లైనింగ్ ఉంది. లైనింగ్ లేకపోయినా సరే మనకి నాట్ ఏ ఇష్యూ, మనం లోపర్ లేయరింగ్ స్కర్ట్స్తో కూడా పేరప్ చేయొచ్చు. బట్ 150 రూపీస్కి అనేది అయితే మాత్రం వర్త్ అని చెప్పచ్చు. చాలా బాగుంది క్వాలిటీ అయితే. మనకి ఫ్యాబ్రిక్ వచ్చి కాటన్, చూసారా లైనింగ్ దీనికైతే ఉంది. ఒకసారి మీరు లైనింగ్ చెక్ చేసి అయితే తీసుకోండి. మనకి లైనింగ్ లేకపోయినా మీకు ఆ స్కర్ట్ నచ్చిందంటే నాట్ ఏ ఇష్యూ, మనం లోపల లైనింగ్తో లెగిన్స్తో కానీ దేంతోనైనా సరే మనం పేరప్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూపిస్తున్న ఈ నెక్ చైన్స్ వచ్చి 50 రూపీస్ అండి, బట్ 30 రూపీస్కి అయితే ఇస్తున్నారు. నా పక్కన ఒక ఆమె అయితే 30 రూపీస్కి తీసుకుంది, 50 రూపీస్ చెప్పారు, 30 రూపీస్కి అయితే ఇచ్చారు. అండ్ ఈ బ్యాంగిల్స్ అయినవి అయితే 100 రూపీస్. మనం సికింద్రాబాద్ J&2 స్ట్రీట్ షాపింగ్ నుంచి అయితే ఆ బ్యాంగిల్స్ చూస్తున్నాము. సో అందుకే ఆ బ్యాంగిల్స్ కనిపించిన వెంబడి మేము ఇష్క్ బ్యాంగిల్స్ అయితే దానికి పేరు పెట్టేశాము. సో అవి అయితే అన్ని దగ్గర అయితే 100 రూపీస్ అయితే ఉన్నాయి. మీరు బిజీ ఉన్నా ఎంతండి? 150 ఫిక్స్డ్ ప్రైస్. ఆల్రెడీ మీకు కోటి స్ట్రీట్ షాపింగ్ పార్ట్ 1లో చెప్పాను కదండి, మనకి ఇక్కడ చెప్పే జ్యువెలరీ వాళ్ళు ఎంతైతే ప్రైస్ చెప్తున్నారో ధనికాలు ఉండిపోతున్నారండి. నార్మల్గా మనము సికింద్రాబాద్ J&2లోన అండ్ చార్మినార్లోనే ఏంటంటే వాళ్ళు చెప్పిన ప్రైస్కి మనం కాస్త బార్గెన్ చేయగలుగుతున్నాం. బట్ కోటిలో మాత్రం ఆ ఛాన్స్ మనకు అలా ఇవ్వట్లేదండి. మీరు ఒక్క పీస్ తీసుకోండి, 100 పీసెస్ తీసుకోండి, ఎన్ని తీసుకున్నా సరే వాళ్ళు చెప్పిన ప్రైస్కి అయితే వాళ్ళు ఉంటున్నారు. కొన్ని షాప్స్, అన్ని షాప్స్ అని చెప్పను కానీ కొన్ని షాప్స్ అయితే అలానే ఉంటున్నారు. అండ్ వాళ్ళు చెప్పిన ప్రైస్ కూడా మరీ ఓవర్ ప్రైస్ అయితే అస్సలు అనిపించట్లేదండి. ఇప్పుడు చూపించిన ఇయర్ రింగ్స్ మనకి J&2లోనే 250 రూపీస్ చెప్పారు, ఇక్కడ 150 రూపీస్కి చెప్తున్నారు. అక్కడ 250కి చెప్పి 200కి ఇచ్చారు, ఇక్కడ 150కి చెప్పి వాళ్ళు 1 రూపీ కూడా తగ్గించట్లేదు అదనమాట. అండ్ ఇక్కడ మనకి ఫోన్ బ్యాక్ కవర్స్ కూడా ఉన్నాయి, 100, 150 ఆ రేంజ్లో అయితే ఉన్నాయండి. ఓకే, మనం నార్మల్గా ఓకే బ్రాండెడ్ది క్వాలిటీది ఎక్కువ రోజులు వాడాలనుకున్న వాళ్ళకైతే ఇది వర్క్ అవ్వదు. బట్ కొంతమందికి ఏంటంటే చాలా ఎక్కువ కలెక్షన్ కావాలి అండ్ మంత్లీ మంత్లీ కూడా వాళ్ళు పౌచెస్ మారుస్తూ ఉంటారు, ఇటువంటి వాళ్ళు అయితే ఉంటారు, వాళ్ళకి ఇటువంటివి బెస్ట్ అని చెప్పచ్చు 100 and 150. బట్ నేనేంటంటే పౌచెస్ మాత్రం కాస్త మంచిగా తీసుకోండి, ఎందుకంటే మన ఫోన్కి సేఫ్టీ ఉండాలని అయితే నేను అనుకుంటాను. అండ్ ఇక్కడికి చూపిస్తున్న క్లిప్స్ అయితే ప్లాస్టిక్ ప్లెయిన్ అయితే 5 రూపీస్, స్టోన్ అయితే 15 రూపీస్ ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ ఫుల్ లెంత్ నెక్ సెట్, హారము, నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ కలిపి 300, 350 అండి. అండ్ ఇవి మనం వేసుకోవడానికైతే అంతా టూ గుడ్ అని అయితే చెప్పను. ఓకే ఓకే, ఎందుకంటే వాటి లుక్ ఏంటంటే మరీ యెల్లో ఇష్గా కనిపిస్తుంది. అవి ఏంటంటే దేవుడి విగ్రహాలకి వేసిన అలా అయితే బాగుంటుంది, లేదంటే ఓకే వేసుకోవచ్చు. బట్ మనకి నార్మల్గా CZ 1 గ్రామ్ గోల్డ్ ఇచ్చేంత లుక్ అయితే ఇవ్వదు, ఎందుకంటే ప్రైజెస్ కూడా అలాగే డిఫరెన్స్ ఉన్నాయి. అదొక 2000 అలా ఉంటుంది, ఇదొక 200 ఉండేటప్పుడు దాని ప్రైజెస్లో ఉండేదాన్ని బట్టించి కదా దాని క్వాలిటీ కూడా ఉంటుంది. అండ్ దివాళీ కాబట్టి మనకి ఇలాగా దీపాలు కూడా అక్కడ అవుతున్నాయండి. మనకి 10 రూపీస్ ఒకటి వచ్చి 10 రూపీస్ ప్లాస్టిక్ది. సో మనకి సెట్ ఆఫ్ కూడా ఉంటున్నాయి, అవి 120, 100 ఆ ప్రైజ్లో అయితే ఉన్నాయి. ఇది ఎంత? 950. అండ్ ఇక్కడ ఈ టాయ్స్ ఈ షాప్ అయితే నాకు ఎందుకో ఓవర్ ప్రైస్ అనిపించింది, అదైతే 950 చెప్పారు, అంతే అంట తగ్గించరని కూడా అన్నారు. నార్మల్గా అడిగా. అండ్ దాని పక్కనే మనకి ఈ షాప్ కూడా ఉందండి. మీకు ముందు చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, ప్రతి స్ట్రీట్ షాపింగ్ బ్లాగ్లో నేను చెప్పేది ఏంటంటే మీరు రోడ్డు పైన షాప్సే కాకుండా రోడ్డు పక్కన కూడా మనకి ఇలా పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి, బళ్ళ మీదవే కాకుండా ఇందులోకి వెళ్ళి కూడా చూడండి. ఎందుకంటే మనం నార్మల్గా ఏమనుకుంటామంటే పెద్ద షాప్ కాబట్టి ఇక్కడ కలెక్షన్స్ ఎక్కువ ఉన్నా ప్రైజీ కనిపిస్తాయని అయితే అనుకుంటాం. బట్ నో అండి, ఇక్కడైతే ఇక్కడ
చూపిస్తున్న డ్రెస్సెస్ అయితే నార్మల్గా ఇక్కడ మీకు ఫుల్ లెంత్ డ్రెస్సెస్ కంప్లీట్గా టాప్ బాటమ్ దుప్పటి అయితే 600-800 ఆ ప్రైస్లో ఉన్నాయి. నార్మల్ కుర్తాస్ అయితే 350-250 ఆ ప్రైస్లే ఉన్నాయండి. నార్మల్గా మన స్ట్రీట్ షాపింగ్ అంటే రోడ్డు పైన చిన్న చిన్న బళ్ళు పైన పెట్టిన కలెక్షన్ చూడండి, ఇటువంటి షాప్స్లోకి వెళ్ళి కూడా చూడండి, మీకు ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ వాటి ప్రైజెస్ కూడా తెలుస్తాయి, నచ్చితే తీసుకుంటారు లేకుంటే లేదు. అండ్ ఇక్కడ చూపిస్తున్న రాణి అండ్ గ్రీన్ కలర్ డ్రెస్ ఆ లెహంగా అండ్ ఆ ఓవర్ కోట్ టాప్ అయితే 2200 చెప్పారు, ఫైనల్గా అయితే 1800కి వస్తుంది అన్నారు. మేబీ వస్తే ఒక 1500 వరకు రావచ్చు. నాకు కోటి షాపింగ్లోనా పెద్దవాళ్ళకంటే చిన్నపిల్లలవే భలే క్యూట్ ఉన్నాయి అబ్బా. అండ్ ఇక్కడ ఈ నైట్ ప్యాంట్స్ అయితే మనకి 100 రూపీస్ అని అయితే చెప్పారు. ఇవే నైట్ ప్యాంట్స్ మనకి సికింద్రాబాద్లో కూడా ఉన్నాయి, అక్కడ 150 చెప్పారు, ఇక్కడ 100 అయితే ఉన్నాయి. సో మీరు ఒకసారి చూసుకోండి. నాకైతే దాన్ని ఏమంటారు క్వాలిటీ వైజ్గా అయితే సికింద్రాబాద్ నచ్చింది. ఈ నైట్ ప్యాంట్స్ నేను ఆల్రెడీ సికింద్రాబాద్లోనే ఒకటి తీసుకున్నాను కాబట్టి క్లాత్ టచ్ చేస్తే నాకు అర్థమైంది అది 150-50 రూపీస్ ఎక్స్ట్రా అయినా సరే అదైతే క్వాలిటీ బాగుందండి. బట్ ఇక్కడ కాటన్ నైట్ ప్యాంట్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి, చాలా క్లాత్ అయితే చాలా బాగా అనిపించింది. నాకైతే ఇప్పుడని మన నైట్ వేర్ ఇటువంటి కాటన్లే తీసుకుంటే బెటర్ అనేది నా ఫీలింగ్. అండ్ 120 రూపీసేనండి, 120 రూపీస్కి అయితే సూపర్ అని చెప్పచ్చు, చాలా బాగున్నాయి. మీరు వన్స్ ఎప్పుడైనా కోటి వెళ్ళినట్లయితే ఇటువంటి నైట్ ప్యాంట్స్ అయితే ట్రై చేయండి, చాలా మంచి కంఫర్ట్ అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది. 120 రూపీస్ అంటే మాత్రం టూ గుడ్ అని అయితే చెప్పచ్చు. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. మనం కోటి వెళ్ళామనుకుంటే మాత్రం మెయిన్గా నైట్ ప్యాంట్స్ స్కార్ఫ్స్ అయితే మెయిన్ అండి. స్కార్ఫ్స్ అయితే మాత్రం కోటి వెళ్ళాక ఒక్కటి కూడా కొనుక్కోకుండా అయితే రిటర్న్ రాకూడదు అనేది అనిపిస్తుంది, అంత బాగుంటుంది. అండ్ చిన్నపిల్లల డ్రెస్సెస్ అండ్ ఫుట్వేర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూపిస్తున్న మ్యాక్సీ డ్రెస్ అయితే నాకు బాగా నచ్చింది, 650 చెప్పారు, తగ్గిస్తే ఒక 500 వరకు అయితే రావచ్చు. మనకి ఏంటంటే ఆ షాపు మనకి రైట్ సైడు రాముడి టెంపుల్ ఆపోజిట్గా అయితే ఇక్కడ చూపిస్తున్న సీజెడ్ గోల్డ్ షాప్ అయితే ఉంటుంది. ఆంధ్ర బ్యాంక్ నుంచి స్ట్రైట్గా నడుచుకొని వెళ్ళిపోతే మీకు మధ్యలోన రామాలయం అయితే కనిపిస్తుంది, దాని ఆపోజిట్గానే ఈ సీజెడ్ గోల్డ్ సిల్వర్ నార్మల్ జ్యువెలరీ షాప్ అయితే వస్తుంది. ఇక్కడైతే కలెక్షన్స్ చాలా బాగున్నాయండి, ప్రైస్ మాత్రం చాలా ఎక్కువైతే చెప్తున్నారు, బాగా బేరమాడే వాళ్ళకైతే బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడైతే ఇవి చూసానండి, పాపిడి చైన్స్ ఎలా ఉంటుందా ఏంటని 400-350 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి, తగ్గిస్తారు. ఇప్పుడైనా నార్మల్గా ఇంత పెద్ద షాప్కి వెళ్ళాం కదా తగ్గించరేమనేది అస్సలు అనుకోవద్దండి, డెఫినెట్గా తగ్గిస్తారు. వాళ్ళు ఏంటంటే డబుల్ ప్రైస్ చెప్తారు, మనం తగ్గించుకుంటూ రావాలా, నాకు 700 అంతా చెప్పారు, నేను 300కి అడిగాను, వాళ్ళు ఓకే అన్నారు. సో అలా ఉంటుందన్నమాట. సో అందుకే మీరు స్ట్రీట్ షాపింగ్లో మీకు బేరం ఆడడం వస్తేనే స్ట్రీట్ షాపింగ్కి రండి, వాళ్ళు ఎంత అయితే అంతకే కొనేస్తామనుకుంటే మాత్రం మీ డబ్బులు దొండగని చెప్పచ్చు. స్కార్ఫ్ కూడా చాలా స్మూత్ ఉంది, చాలా స్మూత్ ఉంది, చాలా స్మూత్ ఉంది కదా. ఇవి ఇవి 120, అవి 80, ఇవి 100. అండ్ ఇక్కడ ఆడియో క్లిప్ అయితే విన్నారు కదా, నేను ఎందుకంటే అది రిమూవ్ చేయలేదు మీకు తెలియాలి, మేము ఎలా ఫీల్ అయ్యాము ఆ ఫ్యాబ్రిక్ని టచ్ చేశాక దాని క్వాలిటీకి ఎలా ఫీల్ అయ్యామో మీకు తెలియాలి అని చెప్పి నేను కట్ చేయలేదండి. అంతా బాగున్నాయండి, మీకు మళ్ళీ మళ్ళీ నొక్కి పెట్టి మరీ చెప్తున్నాను, కోటి వెళ్ళారా అమ్మాయిలు మీరైతే స్కార్ఫ్ అయితే మాత్రం పర్చేస్ చేయొచ్చు అని అయితే చెప్తాను. క్వాలిటీ చాలా బాగుంటుంది, 100 రూపీస్ అండి. మీరు 100 కొన్నేసారి అలా 100కే అమ్ముతారు, రూపాయి అయితే తగ్గించరు. మేబీ మీకు తగ్గించారంటే మీరు గ్రేట్ అని చెప్పొచ్చు, మేమైతే ఒక 3 అలా తీసుకున్నాం, మాకైతే రూపాయి తగ్గించలేదు. ఇక్కడ నైట్ ప్యాంట్స్ అయితే 100 రూపీస్, క్వాలిటీ అయితే బాగుంది. Book all the cages, no, I won't sit and take it. No, no. They let me do that, I guess they'll never learn. Every time I break, there's just more pain to burn. They'll never, never, never learn.
to give me your loyalty. Cause I'm taking the world you'll see. They'll be calling me, calling me. They'll be calling me royalty. Cause don't give me your loyalty. Cause I'm taking the world you'll see. ఇవి నెట్టడా అండ్ ఇక్కడైతే మనకి రోడ్డు పక్కనే బండి పైన అయితే ఇది అమ్ముతున్నారండి. ఇక్కడ ఏ బ్యాంగిల్స్ అవని 100 రూపీసే. నార్మల్గా ఇలాగ చిన్నపిల్లలు వేసుకునేవి కానీ లేకుంటే పెద్దవాళ్ళు వేసుకునేవి కానీ ఇలా సైడ్ బ్యాంగిల్స్ కానీ ఏవని చూసారు ఇవి ఎంత బాగున్నాయి. ఇవి ఏవని 100 రూపీసే, చాలా బాగున్నాయండి. బట్ వన్స్ యూస్ చేశాక మనం వాటర్లో చేయి పెట్టాక వాటిపైన ఉండే స్టోన్స్ పోతాయో ఉంటాయో అనేది అయితే నాకు తెలియదు. బట్ 100 రూపీస్కి అయితే వర్త్ అని చెప్పొచ్చు. వర్త్ అని కాదు, ఇంకా బెటర్ అని చెప్పొచ్చు. అవి నార్మల్గా అయితే మనకి సికింద్రా హైదరాబాద్లో అయితే మాత్రం ఈజీగా ఒక 400 అలా చెప్తారండి. వాళ్ళు చెప్పడమే చెప్తారు, మనం కొనాలా కొనక తెలగా బేరమాడతాం, సో ప్రాబ్లం లేదు. అండ్ మన వీడియోస్, ఈ స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ కాస్త ముందు నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది నాకు ఇయర్ రింగ్స్ అంటే ఎంత ఇష్టమో. ఎక్కడ ఇయర్ రింగ్స్ కనిపించినా సరే ఆగిపోతానండి. ఏమైనా కొత్త కలెక్షన్స్ ఉన్నాయేంటో, వాళ్ళ దగ్గర లేని వీళ్ళ దగ్గర ఉన్నాయేంటో చూస్తాను. అండ్ ఇక్కడ ఈ సైడ్ బ్యాగ్స్ అయితే మాత్రం వాళ్ళు 400 చెప్పారండి. అండ్ ఫైనల్గా 100 రూపీస్కి అయితే అమ్ముతున్నారండి. అలా ఉంటుందన్నమాట. కాస్త చూసుకొని అయితే మీరు బేరమాడ అయితే తీసుకోండి. మనకి ఎప్పుడు అవని ఇటువంటి షాపింగ్లోనే మనం ఎంత తక్కువ కడిగితే అంత బెటర్. మనకి అంత అంటే వాళ్ళు మరీ వాళ్ళు లాస్ అయిపోయితే మనకి ఇచ్చారు, వాళ్ళు ప్రాఫిట్ చూసుకొని ఇస్తారు. సో మీరు ఏదైతే గుర్తు పెట్టుకుని అయితే పర్చేస్ చేసుకోండి. ఇది కూడా ముందు మీకు ఈ వీడియోలో చూపించాను కదా, ఒక షాప్ లోపల డ్రెస్సెస్ అని. అది ఇది కూడా వేరే షాప్ అండి. సేమ్ కలెక్షన్ ఒక షాప్లో ఉండేది ఇంకొకరి దగ్గర కూడా ఉంటుంది. మీకు ఒక దగ్గర నచ్చిందా, అది ఒక ప్రైస్ చెప్పారా, మీరు పక్క షాప్కి వెళ్ళి కూడా చూడండి. మీకు ఎక్కడ ప్రైజెస్ నార్మల్గా ఎక్కడ తక్కువ అనిపిస్తుంది అక్కడ తీసుకోండి. ఇది ఏదో లలిత జ్యువెలర్ యాడ్లా చెప్తున్నాను, బేసిక్గా అది ఫ్యాక్ట్. మనకు ఒకే కలెక్షన్స్ వేరే వేరే దగ్గర ఉండేటప్పుడు వన్స్ మనం ప్రైజెస్ చెక్ చేసుకుని మనకి ఎక్కడ తక్కువకి వస్తుంది అనేది అక్కడ తీసుకోండి. అండ్ దివాళీ కదా, మనకి మంచి మంచి బొమ్మలు ఇటువంటి దీపాలు అండ్ ఇవి నార్మల్గా డెకరేషన్ పీసెస్ అనుకుంటా ఇవైతే ఉన్నాయి.
to give me your loyalty, cause I'm taking the world you'll see. They'll be calling me, calling me. They'll be calling. ఇది ఎంత ప్రైస్ అండి? ఎంత ప్రైస్ లో ఉంటాయి అవి? ఇది 750. మీకేమనిపించిందో తెలియదు కానండి, నాకు ఈ బ్యాగ్స్ ప్రైస్ చెప్పేసరికి ఇంత ఎవడైనా పెడతాడా ఈ బ్యాగులకని అయితే నాకు అనిపించింది. మనం బేరమాడితే మాత్రం తగ్గిస్తారండి. ఇక్కడ మనకి రోడ్ ఆపోజిట్ లో అయితే ఇక్కడ సోలాపూర్ ఫుట్వేర్ అయితే ఉన్నాయి. ప్రైజెస్ 450. సోలాపూరా? మళ్ళీ ఫేమస్ అక్కడే కదా, మరి సోలాపూర్ చెప్పులు అంటారు కదా, సోలాపూర్ దుప్పట్లు కూడా. నాకైతే ఇక్కడ కలెక్షన్ చాలా బాగా అనిపించింది. ప్రైజెస్ కూడా మాత్రం రీజనబుల్గానే అనిపించాయి అండి. మీరు అనుకోవచ్చు నార్మల్ స్ట్రీట్ షాపింగ్లు మాకు 100-150 వస్తున్నాయని. నేను కూడా చార్మినార్ స్ట్రీట్ షాపింగ్లో అయితే 150 తీసుకున్నానండి. బట్ దాని క్వాలిటీ, దాని లుక్ దీనిది కంప్లీట్గా డిఫరెంట్ ఉందండి. మీరు ఏదో ఐటెం చూసి కాకుండా ఒకసారి టచ్ చేసి దగ్గర నుంచి చూసి అయితే పర్చేస్ చేయండి, ఎందుకంటే దాని క్వాలిటీ వేరు, దీని క్వాలిటీ వేరు. ఆల్రెడీ అది నేను తీసుకున్నాను కాబట్టి చెప్తున్నాను, 150 తీసుకున్నాను. బట్ దీంతో కంపేర్ చేస్తే అది అస్సలు బాగలేదని చెప్పచ్చు. అండ్ ఇక్కడ చిన్న చిన్న పప్పీస్ బొమ్మలు కూడా ఉన్నాయి, చాలా క్యూట్ ఉన్నాయి. అండ్ ఈ వీడియోలో చూసారు కదా అక్కడ కొన్ని మట్టి బొమ్మలు ఉన్నాయి, నాకు చాలా ఇష్టం అండి. నేను చాలా ఎక్కువగా లైక్ చేస్తాను. ఎక్కడైనా కొండపల్లి బొమ్మలు, మట్టి బొమ్మలు ఇవన్నీ ఉన్నాయంటే నా ఫోకస్ అక్కడికి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ కూడా మనకి కోటీలోనే డ్రెస్సెసే కాకుండా డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి, మనకి మ్యాచింగ్స్ కూడా దొరుకుతాయి. అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ పీచ్ కలర్ డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది. దుప్పట అయితే వరస్ట్ అని చెప్పొచ్చు. నేను కొనుక్కున్నసారి దుప్పట పడేసి వచ్చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. బట్ అతను 1200 చెప్పాడు, 1200కి 1 రూపీ కూడా తగ్గించను అన్నాడు. నాకు ఎందుకో 1200 పెట్టాలని అయితే అనిపించలేదు. నాకు 700కి ఇస్తే తీసుకుందాం అనుకున్నా, బట్ అతను అయితే ఇవ్వలేదు. మెయిన్గా అతను ఒక 1500 చెప్పి 1200 వరకు వస్తే ఓకే తీసుకునేదాన్ని ఏమో, అతను చెప్పడమే 1200 అని చెప్పి 1200 దగ్గర అలా ఉండిపోయేసరికి నేను క్లాత్ని చూసేసరికి అంత సూపర్ అనేది అనిపించలేదు. జార్జెట్ అయినప్పటికి అంత స్మూత్ అయితే లేదు. బట్ ఆ లుక్, ఆ డిజైన్ నాకు ఎందుకో బాగా నచ్చింది. బట్ అస్సలు 1 రూపీ కూడా తగ్గించలేదు, నేనైతే తీసుకోలేదు. వీటి ప్రైజెస్ ఎంత తమ్ముడు? 350. అంబ్రెల్లా? అంబ్రెల్లా కట్ట సోమ పాము కూడా ఇట్స్ మై ఫేవరెట్ కానీ వద్దు వద్దుకోడు నాకు. అబ్బా కోటీలోనే బెస్ట్ ఏదైనా ఉందంటే చిన్నపిల్లల డ్రెస్సెస్ అమ్మ. అక్కడ ఇప్పుడు టచ్ చేసిన ఇయర్ రింగ్స్ అయితే 120 అంటండి. నేను అదే ఇయర్ రింగ్స్ ఆ రోజు పెట్టుకొని వెళ్ళాను ఆ షాప్ అతనికి అడిగా, ఎంత అంటే 120 అంటే నా చెవిలోని 20 రూపీస్ అంటే అతను షాక్ అయ్యారు. ఎస్ నేను 20 రూపీస్గా తీసుకున్నా, ఏదో ఇన్స్టా పేజ్లో ఎప్పుడో తీసుకున్నానులేండి. అండ్ ఈ బ్యాంగిల్స్ అయితే 100 రూపీస్, చాలా బాగున్నాయి. మనకి ఇటువంటి స్ట్రీట్ షాపింగ్లోనే జ్యువెలరీ వాటికైతే ఈజీగా మనం పెట్టొచ్చు అని అయితే నాకు అనిపించింది. మనకి బయట అయితే అంత తక్కువకి అయితే దొరకవు, చాలా బాగున్నాయండి. అండ్ ఇక్కడ ఒక షాప్ అయితే చూపిస్తున్నాను చూడండి, టాప్స్ వచ్చి 150 రూపీస్ అండ్ 100 రూపీస్, 100, 150 రూపీస్కి అయితే బాగున్నాయండి. క్వాలిటీ అయితే టూ గుడ్ అని అయితే చెప్పను, బట్ డైలీ వేర్ పర్పస్కి అయితే మాత్రం చాలా బాగున్నాయి అని అయితే చెప్పొచ్చు. అండ్ మనకి సమ్మర్లో కాటన్ టాప్స్ కానీ లేకుంటే నార్మల్గా సింపుల్గా బయటకు వెళ్ళేటప్పుడు ఏవైనా
సింపుల్గా వెళ్ళడానికి యూజ్ అయ్యే టాప్స్ అయితే ఉన్నాయి, మనకి అంబ్రెల్లా కట్ ఉన్నాయి, అండ్ ఏ లైన్ టాప్స్ ఉన్నాయి, అండ్ మనకి సెట్ దుప్పటా అండ్ బాటమ్ అండ్ టాప్ ఈ సెట్ కూడా ఉన్నాయండి. చాలా నేను అక్కడ వరకు చూసిన అన్నింటిలో చూసుకుంటే ఈ షాప్లో నాకు చాలా తక్కువ ప్రైజ్ అనేది అనిపించింది. నాకు కలెక్షన్ అయితే మరీ అప్డేటెడ్ అని అయితే నేను చెప్పను, బట్ ఉన్న వాటిలో అయితే మాత్రం ప్రైజెస్ చాలా తక్కువ ఉన్నాయి. మనకి 100-150 రూపీస్కి అయితే మాత్రం నాకైతే బాగా నచ్చిందండి. ఇక్కడ చూపిస్తున్న నావీ బ్లూ డ్రెస్ అయితే ఇంకా బాగుందండి. కింద మనకి ప్లాజో బాటమ్ అండ్ దుప్పటా అయితే ఇచ్చారు, టాప్ అండ్ దుప్పటా అయితే ఇచ్చారండి. అండ్ ఈ షాప్ డీటెయిల్స్ ఏంటంటే మీకు ఇక్కడ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. అండ్ మనకి పిల్లర్ నెంబర్ 1204 అక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి షాప్ అయితే కనిపిస్తుంది. పెద్ద షాప్ అయితే కాదండి, చాలా చిన్న షాప్, బట్ కలెక్షన్స్ అయితే మంచిగా ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా బాగుంది. 100-150కి అయితే మాత్రం ఈజీగా పెట్టచ్చు అని అయితే నాకు అనిపించింది. అండ్ ఇక్కడ కొన్ని చిన్న చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు ఒక క్యాండిల్ టైప్ అయితే చూపిస్తాను చూడండి, ఒక లైట్. ఇవైతే 100కి 2 అయితే ఇస్తున్నారు, బట్ నేనైతే ఆల్రెడీ ఇటువంటి కొని నేను మోసపోయానండి. మనకి ఈజీగా పెట్టాలనిపిస్తుంది, బట్ ఒక్కసారి యూజ్ చేసాక బ్యాటరీస్ పోతాయి, మళ్ళీ వేరేసారి వేయించుకునేసరికి మళ్ళీ మనకి ఎక్కువ ప్రైజ్ అయితే అయిపోతుంది. అండ్ ఇంకొక జ్యువెలరీ షాప్కి అయితే వెళ్ళామండి. ఇది దాని పక్కనే, ఆ జ్యువెలరీ షాప్ పక్కనే, మీకు ఇందాక ఎక్కడైతే చెప్పానో రామాలయం ఆపోజిట్గా ఉందని అక్కడేనండి ఈ జ్యువెలరీ షాప్ కూడా. ఇక్కడ కూడా కలెక్షన్స్ బాగున్నాయి, బట్ ప్రైజెస్ అయితే చాలా హై ఉన్నాయి. ఇంకా ఉంది, లక్ష్మీదేవి కూడా ఉంది, లక్ష్మీదేవి కూడా ఉంది. నా దగ్గర ఉంటే ఆటోమేటిక్గా ఎక్కువ లక్ష్మీదేవి ఉంటుంది, వడ్డానం పైన, చౌకర్ పైన. ఇది ఒకసారి ఓపెన్ చేస్తాను. Cause the cage is no I would sit and take it. No, no. ఏది బాగుంది? రెండు ఒకేలా ఉన్నాయి. ఏది బాగుంది? రెండు సేమే. అసలు రాముడు కృష్ణుడే కదా దగ్గర ఉండే ఆటోమేటిక్. ఎంత ఎంత చెప్తున్నాను, నచ్చితే అడగచ్చు. ఇంకా ఆల్మోస్ట్ మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కోటి అంటే ఈ బట్టలు, ఈ జ్యువెలరీ కాకుండా బుక్ షాప్స్ కూడా ఉంటాయండి హైదరాబాద్లో. నాకు తెలిసి చదువుకుంటున్న పిల్లలందరూ మోస్ట్లీ కోటికి వచ్చే వాళ్ళు, టెక్స్ట్ బుక్స్ కానీ, మెటీరియల్స్ కానీ, నోట్స్ అయితే పర్చేస్ చేస్తారు. సో ఎవరైనా చదువుకునే వాళ్ళు చూస్తున్నట్లయితే వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుందని అయితే చెప్తున్నాను. ఆ బుక్స్ మా చదువులు అయిపోయినాయండి. అండ్ కోటి వెళ్ళాక గోకుల్ చాట్కి వెళ్ళి తినకపోతే ఎలా చెప్పండి. సో మేము అక్కడికి వెళ్ళి మేము చాట్ తినేసి అయితే ఇంకా వెళ్ళిపోయాము. సో ఇక్కడైతే వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.